భారతదేశ జీడిపి వృద్ధి రేటు ఎంత ఉంటుంది అని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కోలుకుంటుంది, గ్రీన్ షూట్స్ ఉన్న ఎకానమీలో అని ఆర్థిక మంత్రి ప్రధానమంత్రి చెప్తూ వచ్చారు. కాదు, అసలు భారతదేశ ఆర్థిక వృద్ధి నెగటివ్లో ఉంటుంది, మైనస్లో ఉంటుంది అని వివిధ సంస్థలు చెప్తూ వచ్చాయి. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి అధికారికంగా చెప్పింది ఏంటంటే, ఈ ఏడాది 2021 సున్నా వృద్ధి రేటు ఉంటుంది అని. అంటే జీడిపి గ్రోత్ రేట్ లాస్ట్ ఇయర్ ఎంత ఉందో భారతదేశ జీడిపి ఈ ఇయర్ కూడా అంతే ఉంటుంది, అంటే సున్నా ఉంటుంది. సో వృద్ధి రేటు సున్నా మాత్రమే అని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి జూన్ మాసంలో చెప్పింది ఏంటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు -4.5% ఉంటుంది అని అంచనా వేసింది. అది ఇప్పుడు రివైజ్ చేసి -10.3% ఉంటుంది అని IMF చెప్తోంది. అయితే అదే కాకుండా గోల్డ్మ్యాన్ సాక్స్ అనే సంస్థ -14.8% ఉంటుంది అని చెప్పారు. అంటే IMF లెక్కల ప్రకారం గత ఏడాది 100 రూపాయల మేరకు జాతీయ ఆదాయం ఉంటే ఇప్పుడు అది 90 రూపాయలు ఉంటుందని, ఆర్థిక మంత్రి లెక్కల ప్రకారం గత ఏడాది 100 రూపాయలు ఉంటే ఇప్పుడు కూడా 100 రూపాయలు ఉంటుంది, వృద్ధి రేటు సున్నా అని. సో బట్ ఏం జరుగుతుందో చూడాలి. అయితే ఇటీవల కాలంలో భారతదేశం చైనాను కూడా దాటి ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అవతరించింది. కానీ కరోనా వల్ల దెబ్బతిన్నది. అంతకుముందు ఏడాదిలోనే ఇండియా ఎకానమీ దెబ్బతినడం మొదలైంది. 2019-20లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు కేవలం 4.2%, చైనా వృద్ధి రేటు 6% ఉన్నాయి. ఈ ఏడాది కూడా పరిస్థితి, ఇండియా వృద్ధి రేటు 0 ఉంటుంది అని ఆర్థిక మంత్రి చెప్తున్నారు, IMF అయితే -10.3 ఉంటుంది అని చెప్తున్నారు. IMF అంచనా ప్రకారం చైనా వృద్ధి రేటు 1.9% ఉంటుంది అని, +1.9. అంటే IMF లెక్క ప్రకారం చూసినా ఆర్థిక మంత్రి లెక్క ప్రకారం చూసినా కూడా ఈ ఏడాది కూడా మనకన్నా చైనా వృద్ధి రేటు ఎక్కువ ఉండబోతోంది అని. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22లో మాత్రం ఇండియా విల్ గ్రో ఫాస్టర్ దెన్ చైనా, చైనా కన్నా కూడా మనం వేగంగా వృద్ధి చెందుతాము అని IMF తాజా అంచనా. అంటే ఇండియాస్ గ్రోత్ రేట్ 8.8% ఉంటుంది 2021-22లో, చైనా గ్రోత్ రేటు కేవలం 8.2% ఉంటుంది అని అంచనా. ఎందుకంటే ఎప్పుడైనా బేస్ ఫిగర్ తగ్గినప్పుడు వృద్ధి రేట్లు కొంత ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఇండియాస్ గ్రోత్ రేట్, ఇండియా విల్ గ్రో ఫాస్టర్ దెన్ చైనా ఇన్ 2021-22 అని IMF తాజా అంచనా. ఆర్థిక మంత్రి చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్యారంటీగా కోలుకుంటాం, ఈ ఇయర్ సున్నా వృద్ధి రేటు ఉన్నా కూడా అని ఆమె కొన్ని ఇండికేటర్స్ కూడా చెప్తోంది. ఇప్పుడు ఉదాహరణకు ఈ కరోనా ఉన్నా కూడా ఏప్రిల్-ఆగస్టు మాసంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 13% పెరిగాయి. అంటే కరోనా ముందు ఏడాదితో పోల్చినా కూడా FDI 13% పెరిగింది. అంటే విదేశీ పెట్టుబడులు ఇండియన్ ఎకానమీ పైన విశ్వాసాన్ని చూపడమే అవుతుంది అని. అలాగే ఇంకొక ఇండికేటర్ ఏంటంటే పర్చేజర్ మేనేజర్ ఇండెక్స్ అంటారు, PMI అని. ఈ ఇండెక్స్ కూడా చాలా పాజిటివ్గా కనబడుతోంది. అగ్రికల్చరల్ అండ్ అలైడ్ సెక్టర్, వ్యవసాయ దాని అనుబంధ రంగాలు పాజిటివ్గా ఉన్నాయి. దీనివల్ల కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అందువల్ల ఈ ఫైనాన్షియల్ ఇయర్కి అంత గందరగోళం ఉన్నా కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కు మాత్రం మనం బయటపడతాం, మెరుగైన వృద్ధి రేట్ను సాధిస్తాం అనేది చెప్పేది. అయితే ఇటీవలన IMF చెప్పింది ఒక సంచలనమైంది, భారతదేశంలో పర్ క్యాపిటా ఇన్కమ్ కన్నా కూడా బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఎక్కువ ఉండబోతోంది ఈ ఏడాది అని. అది కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇండియాదే ఎక్కువ ఉంటుంది అని కూడా IMF చెప్తోంది. సో ఈ మొత్తం వ్యవహారాల్లో మనకు కంక్లూజన్గా కనబడేది ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం వాష్అవుట్, అందులో డిస్ప్యూట్ లేదు. అది ఎంత వాష్అవుట్ అనే దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ వాష్ అవుట్. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్లో థర్డ్ క్వార్టర్లో కోలుకుంటామా, ఫోర్త్ క్వార్టర్లో కోలుకుంటామా, ఎంత కోలుకుంటామా ఎవరికి తోచినంత వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చుకోవచ్చు. కామన్ కంక్లూజన్ కూడా ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో గ్యారంటీగా కోలుకుంటామని. ఎందుకంటే ఇంతకన్నా ఇక దెబ్బతినేది ఏమి ఉండదు కరోనా వల్ల అని. ద వర్స్ట్ ఈజ్ ఓవర్. ఈవెన్ సెకండ్ వేవ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి అని ఫ్యాక్టరింగ్ చేసుకున్నా కూడా స్టిల్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం బెటర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ అలా పూర్తిగా ఊబిలో ఏమీ కోరుకుపోదు అనేది రకరకాల స్టడీస్ చెప్తున్నందున ఇది మనకు ఒక రకంగా వెల్కమ్ సైన్. ఎందుకంటే ఇండియన్ ఎకానమీలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మనకు మూడు ప్రధానమైన శక్తులు ఉన్నాయి ఇండియన్ ఎకానమీకి. ఒకటి డొమెస్టిక్ సేవింగ్స్, రెండు డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, మూడు డొమెస్టిక్ మార్కెట్. అంటే దేశీయ పెట్టుబడులు, దేశీయ సేవింగ్స్, దేశీయ పెట్టుబడులు, దేశీయ మార్కెట్. అందువల్ల మన దేశ ప్రజలే మనకున్న ఒక గొప్ప అసెట్. ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకం ఉన్న దేశంలో వారికి గనక మనం ఉపాధి కల్పించగలిగితే అది ఎకానమీలో స్పైరలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆటోమేటిక్గా ప్రజలు ఖర్చు పెడతారు, సేవ్ చేసుకుంటారు, ఉపాధి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. అందువల్ల తక్షణం ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ప్రజలకు ఉపాధి కల్పించండి. ఇప్పుడు అందుకరికే మీకు బీహార్ ఎన్నికల్లో కూడా మీరు గమనించండి, ప్రజలు ముక్త కంఠంతో అడుగుతున్న ఏంటి, జాబ్స్ 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 అని అడుగుతున్నారు. సో గవర్నమెంట్స్ ఈ ఎకానమీని బాగు చేయాలన్నా ప్రజల్లో ఉన్న అసంతృప్తిని రాజకీయంగా తమ నష్టం కాకూడదు అని అనుకుంటే తక్షణం ప్రజల ఉపాధి పైన కేంద్రీకరించండి, కొనుగోలు శక్తి పెంచండి. ప్రజల కొనుగోలు శక్తి పెంచితే వద్దన్న ఇండియాలో జీడిపి పెరుగుతుంది, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల మన ఆలోచనల్లో జీడిపి ఎట్లా అని ఆలోచించకూడదు, ప్రజల కొనుగోలు శక్తి ఎట్లా అని ఆలోచించాలి. ఇండియాలో ఎకానమిక్ ప్లానర్స్ కేంద్రీకరించాల్సింది జీడిపి లెక్కల మీద కాదు. అయితే అన్ని సంస్థలు జీడిపి గురించి మాట్లాడతాయి కనుక చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు జీడిపి పెంచడం అనే దాన్ని దృష్టి వదిలేయండి. భారత ప్రజలందరికీ ఉపాధి, కొనుగోలు శక్తి, ఆదాయాలు పెంచడం ఎలా ఆలోచించండి. వద్దన్న జీడిపి ఉరుకులు పరుగులు తీస్తుంది. ఏం మనము పెద్ద ఎత్తున ప్రజల కొరకు పెట్టుబడి పెట్టకపోయినా జీడిపి పెరుగుతుంటే ఇక మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ ఫర్ పీపుల్, ఇన్వెస్ట్ ఇన్ పీపుల్, ఇన్వెస్ట్ ఫర్ పీపుల్. సో ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు గనక ఆదాయం పెరిగితే జీడిపి పెరుగుదలను ఎవరూ ఆపలేరు. అది ఇండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్.